సార్ మీకు ఎప్పుడైనా అనిపించిందా 8 సంవత్సరాల పాటు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ దగ్గర పనిచేసిన మీకు సక్సెస్ రాకపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పని మీరు ఎప్పుడైనా సరే ఆలోచన చేశారా? ఒకటి, ప్రతి మనిషి బ్రతికిది రెండే రెండు. ఒకటి ఆశ, రెండు నమ్మకం. ఆ రెండే మనిషిని బ్రతికిస్తాయి. అవును, అవునా? నేను ఆ రెండింటితోనే బ్రతుకుతా, ఏ రోజున సక్సెస్ కొడతానని. ఓకే, అంతేగాని దానికోసం మనం కొన్ని చంపుకోకూడదు. ఓకే, మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది చంపకూడదు ఎప్పుడు కూడా. మనకి టైం అనేదాన్ని నేను నమ్ముతా. ఆ టాలెంట్ ఎంత ఎవరికి ఎంత ఉన్నా టైం అనేది తెలిసి వచ్చే వరకు చాలామంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారండి, సక్సెస్ లేని డైరెక్టర్లు. తెలుసా మీకు, సక్సెస్ఫుల్ ఇచ్చిన డైరెక్టర్లు అందరూ టాలెంటెడ్స్ అని కాదు. అక్కడ చాలా గొప్ప విషయం ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, అసోసియేట్లు ఉన్నారు, అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. వాళ్ళకి అది కొంచెం ప్రాపర్గా ఛానల్ ప్రాబ్లము, లేకపోతే భజన చేయడం రాకు, ఇలాంటి లుచ్చ పనులు చేయకు, అలాగే ఆగిపోయిన బోల్డ్ మంది ఉన్నారు. ఇది నిజమేది, గొప్ప టాలెంటెడ్స్ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. వాళ్ళకి ఇదే, ఈ కొంతమంది మన తెలుగులో కొంతమంది హీరోలతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వెనకాల బ్యాండ్ మాలను వాయించాలి. అలా చాలామంది వాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆత్మాభిమానం గల బతికేవాళ్ళు. వాళ్ళు తినో తినకో ఫ్యామిలీలు పాపం వాళ్ళ మిస్సెస్లో జాబులు చేసి అలా చేసుకుని ఏదో సైడ్ బిజినెస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది నిజం, ఇది తెలుసా? గొప్ప గొప్ప మంది కొందరు మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ముందు హీరోలు వినడానికి ముందు అవకాశం ఇవ్వరు కదా. మన తెలుగులో తెలియదు అంటారా హీరోలకి, మేనేజర్లు అందరూ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. వాళ్ళు కూడా బతకనీలే అని చెప్పి, అంటే ఇంకా వాళ్ళకేంటి, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెర్షన్ వాళ్ళదే. ఎవడు ఏమండి, ఎవడి యాంగిల్ వాడు కరెక్ట్ అదే. ఇందాక అనుకున్నట్టు సక్సెస్కి ఎన్ని కారణాలు ఉంటాయి, ఫెయిల్యూర్కి ఎన్ని కారణాలు ఉంటాయి, అలాగా ఎవడి యాంగిల్ వాడు కరెక్ట్. ఓకే, ఇలా చాలామంది ఉన్నారు, మంచి మంచి కథలు ఉన్నాయి. సార్, అయితే ఇంకా మీరు సినిమా కథలు రాస్తున్నారా? మీ దగ్గర ఏమన్నా బ్యాంక్ ఉందా? ఉన్నాయి, ఒక 8 కథలు ఉన్నాయి. 8 కథలు రాసుకున్నారంట సార్. మీ గురువు ఈవీవి గారి దగ్గర ఉన్నటువంటి కామెడీ టైమింగ్ ఉంటుంది చూసారా, అది ఎవ్వరు నాకు తెలిసినంత వరకు జంధ్యాల గారు, తర్వాత ఈవీవి గారు, ఇట్లా ఒక ఒక పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళతో ఉన్నటువంటి కామెడీ టైమింగ్ దాన్ని రీచ్ చేయడం చాలా కష్టం. కానీ మీరేమో ఒక పక్క యాక్షన్ సినిమాలు అంటే నాకు ఇష్టం అంటున్నారు, కానీ మీరు కామెడీ బాగా పండించగలిగేటువంటి ఒక డైరెక్టర్ గారి దగ్గర 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అది ఆ ర్యాపో ఏంటి, ఆ డైరెక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ కామెడీ టైమింగ్ మీకు ఎందుకని రాలేదు అని చెప్పని అనుకోవచ్చు. తండ్రి రైతు అయ్యడం కొడుకు రైతు అవ్వాలని లేదు కదా, అవునా కదా? అది వేరు కథ. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి బేసిక్గా కొన్ని కొన్ని ఉంటాయి, అలాంటివి చేయగలం, కొన్ని ఆలోచనలు. సార్, అయితే మీ దగ్గర ఉన్నటువంటి స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో అవన్నీ ఏ జానర్కి సంబంధించినవి? ఎమోషనల్ డ్రామాస్ ఎక్కువ ఇష్టం అన్ని. అంటే జస్ట్ లైక్ నా కథలు ఎలాగ ఉంటాయంటే ఇప్పుడు అంటే ఆ రేంజ్ సక్సెస్లో ఉన్న అంటే బోయపాటి శ్రీని గారివి, వివి వినాయక్ గారివి. ఓకే, అంటే ఎమోషన్స్ ఉంటాయి. సార్, మనం చూస్తున్నాము రీసెంట్గా సినిమాలు థియేటర్స్ అన్నీ క్లోజ్ చేయడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ లేకపోతే ఏటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఇండస్ట్రీకి ఎంతవరకు పాజిటివ్, ఎంతవరకు నెగిటివ్? ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు కరోనా పుణ్యం వల్ల చాలా మందికి బాగా తగ్గుతుంది ఫ్యాట్. కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళకందరికీ, టెక్నీషియన్లకు కానీ, హీరోలకు, ఆర్టిస్టులకు కానీ చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఈ కరోనా వల్ల. ఇండస్ట్రీకి ఎంతవరకు పాజిటివ్, ఎంతవరకు నెగిటివ్? ఇండస్ట్రీకి ప్లస్ అవ్వదు, మైనస్ అవ్వదు. యాజ్ ఎ డైరెక్టర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అదే ఇప్పుడు హోటల్ ఫుడ్డే, అమ్మ ఫుడ్ అమ్మ ఫుడ్డే, అదే ఇది ఇదే. సార్, అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న కథలకు కానీ లేకపోతే వేరే ఏదైనా స్టోరీస్ కనుక వచ్చి మీకు సినిమా తీయమని చెప్పని ఒక టాప్ హీరో ఛాన్సెస్ ఏమన్నా వస్తాయి, ఎక్సెప్ట్ బాలకృష్ణ గారు కాకుండా మీరు ఏ హీరోతో చేయాలని చెప్పని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉంది? నాకు ఇమీడియట్లీ అంటే అంటే నా కథలు బట్టి ఉంటుంది అది, నా దగ్గర బోయపాటి గారు, జూనియర్ ఎన్టీఆర్, ఓకే, లేకపోతే నాకు చెప్తాను గోపిచంద్, ఓకే, కళ్యాణ్ రామ్. ఓకే సార్, యాక్చువల్గా చిన్న పాయింట్, మీలో వర్తుండి కథలో దమ్ముంటే చాలామంది హీరోలు కొత్త కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ఫ్లాప్ అయినా సరే, ఏదన్నా డైరెక్టర్ అంతకుముందు ఫ్లాప్ వచ్చినా సరే వారికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు, లైక్ కళ్యాణ్ రామ్ గారు కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని మీరు ఎందుకని అప్రోచ్ అవ్వలేకపోయారు, ఒకవేళ అయ్యారా ఏంటి? నేను హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారు,
ఇలా కొంతమంది అప్రోచ్ అవుతున్నారు నా విషయం పక్కన పెట్టి జనరల్ గా అంటే మధ్యలో ఉంటారు కొంత ఉన్నాయి అంటున్నాను కదా ఈ అంత బ్యాండ్ మేళాలో వాళ్ళ వల్ల ప్రాపర్ గా అక్కడ హీరోలకు ఈ హీరోలకి మధ్యలో ఉన్న ఈ స్టోరీ చెప్పాలనుకున్న రైటర్స్ అవ్వచ్చు అప్కమింగ్ డైరెక్టర్స్ అవసరం అలాగా లేకపోతే కొత్తగా ట్రై చేస్తున్న డైరెక్టర్లు వీళ్ళకి మా హీరోలకు మధ్యలో చిన్న గ్యాప్లు రావడం కారణం ఏంటంటే మెయిన్ ఈ బ్రోకర్స్ వల్ల ఓకే అది ఎవడన్నా అవ్వచ్చు అది బంధువు అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఇంకో ఉపమా గారు ఎవడన్నా అవ్వచ్చు వాళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుంది పాపం వాళ్ళని కూడా మనం హీరోలు కూడా తప్పట్లేము ఇక్కడ ఎందుకంటే వాళ్ళు బిజీ టైంలో వాళ్ళకు ఉన్న టైంలో వాళ్ళు కుదరవు వాళ్ళు ప్రాపర్ అందుకే కదా అది కానీ దానివల్ల వాళ్ళు వీళ్ళు కొన్ని తెలియకుండా కొన్ని కొన్ని కథలు కూడా చాలా వేరే వేరే డైవర్ట్ అవుతుంటాయి ఈ హీరో గెలవసిన కథలు వేరే హీరో గెలిపోవడం ఇందువల్లే అలా చాలా జరిగినాయి జరుగుతాయి కూడా అది ఇంక దీన్ని ఇంక ఏమంటుంది దీన్ని ఏం అనలేం కుటుంబం ఇంట్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు వాడు ఆ కుటుంబంలో ఎవడేం చేస్తున్నాడు కూతురైనా కొడుకైనా భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా ఇంట్లో పనుడైనా డ్రైవర్ అయినా వాచ్మెన్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారని కరెక్ట్గా ప్రాపర్గా వాడు ఎంతో ఒక సెకండో వన్ మినిటో ఒక టైం స్పెండ్ చేస్తే అది వేరే లెక్కల్లో ఉంటుంది ఆ ఫ్యామిలీ ఆడు వాడు ఎప్పుడు డబ్బులు వ్యవహారంలో తిరుగుతా అక్కడెక్కడ తిరుగుతా వాడు పట్టించుకోకపోతే అది వేరే వ్యవహారాలు ఉంటుంది అలాగే కొంతమంది హీరోలు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటాను ఆత్మాభిమానం చంపుకోలేక చాలామంది టెక్నీషియన్లు ఉన్న వాళ్ళు ఉన్నారండి మంచి మంచి రైటర్లు ఉన్నారు మన తెలుగులో మంచి డైరెక్టర్స్ ఉన్నారు రాఘవేంద్ర గారు పనిచేసిన ఇప్పుడు రవిరాజ బిన్సెట్ గారు ఉన్నారు చిన్న ఉదాహరణ ఎంత గొప్ప మంచి డైరెక్టర్ అయినా ఆయన ఎలాగుంటాడు అదొక సింహం అది నాకు చాలా ఇష్టం ఆ డైరెక్టర్ గారండి అలాగా ఆయన ఎక్కడ తగ్గడు అంటే అక్కడ బలుపు కాదు అది బలుపు వేరు అంటే ప్రతిదానికి తల ఉంచాలంటే అది కష్టం అండి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఫ్యామిలీని బట్టి ఈ పేరెంట్స్ని బట్టి ఉంటాయి కొన్ని ఎమోషన్స్ కొన్ని లెక్కలు అవి పోవాయి ఇప్పుడు ఎస్ఎస్ రవిచంద్ర గారని డైరెక్టర్ రాఘవేంద్ర గారు పనిచేశారు ఆయన మీకు తెలిసి ఉంటుంది ఆయన చాలా మంచి సినిమాలు చేశారు ఆయన ఫెయిల్ అయిన సినిమాలు అది వేరే విషయం సక్సెస్ వచ్చిన ఫెయిల్ వచ్చినాయి ఎంఐ కమాండింగ్ ఉన్న డైరెక్టర్ ఆయన ఎస్ఎస్ రవిచంద్ర అంటే మంచి డైరెక్టర్ అంటే ఇప్పుడు సమయం వచ్చిన చెప్తున్నాను ఆయన గురించి అలాగా మంచి వాళ్ళు డైరెక్టర్ కొంతమంది రైటర్స్ మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒకటేనండి నాకు తెలిసింది టైం అనేది నడిపిస్తుంది అని నేను నమ్ముతా అంటే ప్రతిదానికి ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను అనుకోద్దు జస్ట్ మీకు తెలిసిన ఈ మధ్య పూరి గారు ఇన్ని సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చాడు ఆయన ఎంత మంచి డైరెక్టరు అని ఎంత అయిపోయి ఆయన ఏమైనా పట్టించుకున్నారు మధ్యలో మధ్యలో మూడు నాలుగు సినిమాలు అదే నాలుగే సినిమా పైన పోని మళ్ళీ స్మార్ట్ శంకర్ అనే సినిమా కమర్షియల్గా పే చేసేదడికి మళ్ళీ ఆయనకి అలా ఉంటుంది ఇండస్ట్రీ సక్సెస్ అవుతే వాడిని పట్టుకోవడం కామన్ అది సార్ ఓవరాల్గా మీకున్నంత మీకున్న నాలెడ్జ్ మీరు 20-25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల మీరు తెలుసుకున్నటువంటి ఎంతో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కొత్త డైరెక్టర్స్ కానీ రాబోతున్నటువంటి కొత్త వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక గొప్ప సలహా నేను నువ్వు నమ్ముకో ఫస్ట్ ఓకే నిన్ను నువ్వు నమ్మాలి మన మీద మన కాన్ఫిడెంట్ ఉన్నంతసేపు నువ్వు సక్సెస్ అయినట్టే నీ మీద నీ కాన్ఫిడెంట్ లేకపోతే హ్యాపీగా ఇంక ఊరు వెళ్ళిపో లేదా ఏదో వ్యాపారాలు చేసుకో అది నేను నమ్ముతా ఇక్కడ భజన చేయడం వల్ల లేకపోతే ఇంకోటి వల్ల అది ఎక్కువ నిలబడదు ఒకటి నాకు తెలిసింది ఓకే నువ్వు కమిట్మెంటు క్లారిటీ కమ్యూనికేషను అవి చాలా ఇంపార్టెంట్ రెండు మూడోది ఏంటంటే మనిషిని మనం ఎప్పుడు మనం అంటే నేను ఫెయిల్ అయిందనో లేకపోతే ఇంకోటనో లేదా ఎవడేదో అనుకున్నాడనో లేకపోతే నీకు నువ్వు డిసప్పాయింట్ అవుతే కష్టం